బ్యాక్ టు బుల్టెన్. ఒక సినీ జనం బిజినెస్ మెన్ కు బీటేస్తుంది, ఇంకో చిత్ర నిరజన పొలిటీషియన్లను పొగిడేస్తుంది, మరో సెలబ్రిటీ లెజెండ్ కు లైన్ ఇస్తుంది. ఎవరేం చేసినా పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే పొరపాటే, ఏదో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టడమే, ఇది కేవలం తాత్కాలికమే. సరిగ్గా ఆ కోవలోదే ఈ తాజా యావ. మూవీ స్టార్ క్రికెటర్ ఓ పార్కింగ్ ప్లేస్ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదా? ఓకే, మరెందుకు ఆలస్యం? సీన్లోకి ఏంటి రవ్వండి. మరి అనుష్క శర్మ బాలీవుడ్ నేర్పిన పాఠాలను బాగా వంట పట్టించుకుంది. అందుకే క్రికెటర్ విరాట్ కోహ్లీతో రహస్యంగా ఎఫ్ఐఆర్ నడిపిస్తోందంటూ ముంబై మీడియా కోడై కూస్తోంది. వీళ్ళిద్దరి మధ్య రహస్యంగా ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు మొత్తుకుంటూనే ఉంది. కానీ ఈ అమ్మడు మాత్రం సింపుల్గా అదేమీ లేదు, మేము జస్ట్ స్నేహితులం మాత్రమే అని కొట్టిపారేస్తూ వచ్చింది. తాజాగా ఈమె మళ్ళీ విరాట్కు సీక్రెట్ కిస్ ఇస్తూ మీడియాకు చిక్కినట్లు టాక్. ముంబై మీడియా కథనాల ప్రకారం సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరడానికి ముందు విరాట్ ముంబైలోని అనుష్క ఇంటికి వెళ్ళాడట. అది కూడా రాత్రి వేళ. చాలాసేపు ముచ్చటించుకున్న ఈ జంట రాత్రి 10:45 సమయంలో ఇంట్లోంచి సెకండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళారని, అక్కడే అనుష్క రహస్యంగా అంటే ఎవరూ చూడకుండా విరాట్కి గట్టి చుమ్మా ఇచ్చిందని దొంగచాటుగా చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆమె కిస్ ఇచ్చాక విరాట్ కూడా స్పందించకుండా ఉంటాడా చెప్పండి? ఆయనా బదులిచ్చే ఉంటాడు. విరాట్ లాంగ్ టూర్కి వెళ్తున్నాడన్న బాధ అనుష్క కళ్ళల్లో స్పష్టంగా కనిపించిందంటున్నారు. మరోవైపు విరాట్ కూడా కారులో వెళ్ళిపోతూ అనుష్క వైపు అదో టైపుగా చూశాడని చెబుతున్నారు. ఆ ఇద్దరి చూపుల్లో విరహం కొట్టొచ్చినట్లు కనిపించిందనేది ప్రత్యక్ష సాక్షుల కథనాల సారాంశం. అనుష్క ఇప్పుడేం చెబుతుందో వేచి చూడాలి మరి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల పోలీసులు 400 ఒక్క నిందితుడి కోసం దెయ్యం బౌల్లో అన్వేషిస్తున్నారు. ఇటు అనంతపురంలో, అటు కర్ణాటకలోని సరిహద్దు జిల్లాలతో పాటు బెంగళూరు నగరంలో పోలీసులు గాలిస్తున్నా ఇప్పటి వరకు ఆ నిందితుడి ఆచూకీ తెలియరాలేదు. వీరప్పన్ రేంజ్లో పోలీసులను పరుగులు పెట్టిస్తున్న బెంగళూరు ఏటీఎం నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బలగాలతో మాట వేస్తున్నారు. ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ల అమ్మకాలను మెట్రోపాలిటన్ పట్టణాలలోనే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ప్రారంభించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ జౌళి శాఖ సహాయ మంత్రి పనభాక లక్ష్మి తెలిపారు. హైదరాబాద్ కుషాయిగూడ హెచ్బి పెట్రోల్ బంక్ లో 5 కిలోల గ్యాస్ సిలిండర్ల అవుట్లెట్ ను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్కు ఇతర ప్రాంతాల నుండి కొత్తగా సాఫ్ట్వేర్ వలస వచ్చిన వారికి అత్యవసర సమయాలలో ఉపయోగించుకునేందుకు 5 కిలోల సిలిండర్ అన్ని వేళలా లభించే విధంగా అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ప్రస్తుత అనివార్య కారణాల వలన గ్యాస్ ధరలను పెంచారు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించారు. అలాగే రాయల తెలంగాణ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు తెలంగాణ రాయలసీమ వారికి సాయుధ్య కుదిరితే ఏర్పాటుకు అభ్యంతరం ఉండదని కేంద్ర మంత్రి పనభాక లక్ష్మి ఉపోద్ఘాటించారు. అధిష్టానం ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటానని ఆమె తెలిపారు. రాయల్ తెలంగాణ సమర్థిస్తారు, రాయల్ తెలంగాణ సమర్థిస్తారు. అంటే మీరు మద్దతు ఇస్తారా మేడం? మీరు మద్దతు ఇస్తారా? ముందే చెప్పాను కదా, నేను పార్టీ పక్షిని. అవసరం లేదన్నారు, అమ్మ హైకోర్టు కూడా ఇదే చెప్పింది, బట్ ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?
అబ్బా ఇది మా శాఖకు సంబంధించిన అది కాదు ఆధార్ కార్డు, ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించింది. మా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు మా మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీ. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని, రాయల తెలంగాణ వస్తే 12 జిల్లాల్లో ఫ్యాక్షనిజం రాజ్యం మేలుతుందని బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పటాంచెరులోని గాయత్రి ఫంక్షన్ హాల్లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ప్రతిష్టాపన సన్నాహక వర్క్షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 10 జిల్లాలలో కూడిన తెలంగాణ ఇస్తానని చెప్పి మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అన్నారు. ఒకవేళ రాయల తెలంగాణ 12 జిల్లాలతో పార్లమెంటులో బిల్లు వస్తే బీజేపీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఒకవేళ ఇచ్చినా వచ్చే ప్రభుత్వం మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాతనైనా రాయలసీమ 2 జిల్లాలను రాష్ట్రం నుండి తొలగిస్తామని అన్నారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే హైదరాబాద్కు రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు రహదారిగా మారి హైదరాబాద్ ఫ్యాక్షనిస్టులకు వేదికగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో అందరూ ఫ్యాక్షనిస్టులే ఉన్నారని ఎద్దేవా చేశారు. రేపు పార్లమెంట్లో కూడా 2 జిల్లాలు డిలీట్ చేసి 10 జిల్లాలకే మా మద్దతు అని మేము చెప్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా చేసి ఈ 2 జిల్లాలను తెలంగాణతో కలిపి 12 జిల్లాల తెలంగాణ చేసినట్టయితే మేము అధికారంలోకి తప్పకుండా వస్తున్నాం, రాబోతున్నాం. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మళ్ళీ NDA ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆయన ప్రధానమంత్రి అవుతాడు. అయిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఈ 2 జిల్లాలను తీసేస్తాం వెళ్ళి. ఎందుకంటే చాలామంది రాయలసీమ మిత్రులు మా ఆత్మగౌరవాన్ని మళ్ళీ మీరు మీ మీదనే ఉంది, మేము విడిపోమేము, ఈ కాంగ్రెస్ పార్టీ పోయిపోయి మా మీద పడ్డది, ఇన్ని రోజులు మీ ఆత్మగౌరవం అనుకుంటున్నారు, మీరు మీ జిల్లాలు 10 జిల్లాలు కలుస్తూ ఉన్నాయి, ఇక మా ఆత్మగౌరవం కూడా మీరే పరిష్కారం చేయాలి. ఎవరి కూడా బులెటిన్ ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. జీవోఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెలంగాణ వాదులు ఉద్రిక్తంగా మారిన ఓయు ప్రాంగణం. రాయల తెలంగాణను ఉపసంహరించుకోవాలంటున్న కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్, లేకుంటే 12 జిల్లాలకు ఫ్యాక్షనిజం రాజ్యం మెలుతుందంటూ హెచ్చరిక. ఎల్బీ నగర్లో యువకుని దారుణ హత్య, ఇంట్లో వారి పని అని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. ఇవి వాళ్ళకి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.